అబద్ధములను ఆలకించు రాజు. రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉంటారు. జాగ్రత్త, ప్రిన్సిపల్స్ జాగ్రత్త, కోఆర్డినేటర్స్ జాగ్రత్త. మీరు రాజులుగా, మీరు నాయకులుగా సంఘాలను నడిపిస్తున్నారు, అబద్ధాలను ఆలకించకండి. అబద్ధాన్ని ఆలకించారా, ఇక మీకు అందరూ దుష్టులుగా దుష్టులుగా కనబడుతూ ఉంటారు, దుష్టులుగా కనబడతారు. అబద్ధములను ఆలకించే రాజుకు అందరితో దుష్టులుగా. ఏదో వినేసి వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని మీరు అనుకుంటే చివరికి ఏం జరుగుతుంది? ఇదిగో ఇస్రాయేల్ రాజ్యం రెండు ముక్కలు ఎలా అయిందో, సంఘాలు కూడా ఏమవుతాయి? ముక్కలవుతాయి. ఎందుకని? నువ్వు అబద్ధాలను ఆలకించావు. అబద్ధాన్ని ఆలకించిన రాజు దృష్టికి ఉద్యోగస్తులందరూ, తన కింద ఉన్న వాళ్ళందరూ, పనిచేసే వాళ్ళందరూ ఎలా కనపడతారు? దుష్టులుగా కనబడతారు. కనుక నాయకుడిగా, రాజుగా ఉన్నవాడు అబద్ధాలను ఆలకించకూడదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవడో ఒకడిని నువ్వు ఏదో ఇన్ఫార్మర్గా పెట్టేసుకొని వాడేదో చెప్పాడు, వాడు ఒక్కడి చెప్పాడు, వాడు చెప్పింది రైటా, పొన్ను ఎలా నిర్ధారించుకుంటావు? కనుక నిజానిజాలు తేలకుండా, ఒక విషయంలో ఒక నిజమేంటి తేలాలి అంటే వాది ప్రతివాది ఇద్దరూ రావాలి. నిజానిజాలు తేలాలంటే ఏం చేయాలి? వాది ప్రతివాది ఇద్దరు ఉండాలి. ఉదాహరణకు నా మీద ఎవరో చెప్పారండి అబద్ధాలు అనుకుందాం, నా మీదే అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే అబద్ధములను ఆలకించు రాజు. రాజు దృష్టికి నేను ఎలా ఉంటాను? ఒకవేళ నువ్వు నాయకుడు అనుకోండి, నేనే స్టూడెంట్ అనుకో, నువ్వు నాయకుడు అనుకో, నీకెవరో చెప్పేస్తే నేను చెడ్డోడ్లాగానే కనపడతాను. ఎందుకు నేను చెడ్డోడ్లాగా కనపడతానంటే నువ్వు అబద్ధాన్ని విన్నావు. అలాగే నీ విద్యార్థులు లేదంటే నీ కింద ఉన్నటువంటి లెక్చరర్లు చెడ్డవాళ్ళుగా కనపడుతున్నారంటే నువ్వు ఒక మాట విన్నావు. ఒకసారి ఆలోచించు, ఎవరు చెప్పిన మాట వింటే చెడ్డోడ్లా ఉన్నాడు? అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ చెడ్డవాళ్ళుగా కనపడతారు, చెడ్డవాళ్ళైపోతారు. అలా చేయకూడదు. సామెతలలో చెప్పబడిన మాట అబద్ధం ఎంత చేటు తెస్తుందంటే రాజ్యాలనే ముక్కలు చేసే పరిస్థితి. సామెతల గ్రంథం 18:17 వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడుతుంది. ఒక ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాది వాది అంటే ఎవరు? కంప్లైంట్ చేసేవాడు. కంప్లైంట్ చేసేవాడిని వాది అంటారు. వాది మాట్లాడుతుంటే మనకి వినేవాడికి ఎవరికైనా ఎలా కనపడుతుందో తెలుసా? వాడు చెప్పే విధానంలో వాడు అంతా న్యాయమే చెప్తున్నాడు అనుకుంటా. ఎవరైనా సరే, నేను చెప్పినా, నువ్వు చెప్పినా, ఎవరు చెప్పినా, ఈయన చెప్పినా, ఈయన చెప్పినా, చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తున్న విధానం విన్నప్పుడు వింటుంటే అది అంతా రైట్ అనిపిస్తుంది. రైట్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒకడు వచ్చి చెప్పగానే అది నిజమని ఫిక్స్ అవ్వకండి. మనుషులకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ముందెవడైనా చెబితే అది ఫిక్స్ అవుతారు, ఇక తర్వాత ఎవడేం చెప్పినా ఎక్కదు చాలామందికి. ముందెవడైనా వచ్చి చెప్పాడంటే అదే రైట్ అనుకునే చెడ్డ అలవాటు చాలామందికి ఉంది. అది మానేయాలి. నిజమేదో తేలాలి. ఎందుకంటే అబద్ధాలను ఆలకించకూడదు రాజు అన్నవాడు. నిజమేదో తేలాలంటే ఇతను చెప్పాడు, అఫ్కోర్స్ ఇతనే వచ్చి నాకు చెప్పాడు అనుకోండి, నేను ఏం చేయాలంటే, ఆహా, అయితే చంద్రరత్నం వచ్చి చెప్పాడా? ఓకే. ఎవరి మీద చెప్పాడు? ఈయన మీద చెప్పాడా? ఓకే, వింటాను. విని నేనేం చేస్తాను తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఇతన్ని కూడా పిలిపిస్తాను, వీళ్ళిద్దరిని కూర్చోబెడతాను. ఇప్పుడు చెప్పు రత్నం అంటాను. అన్నా, నీకు ముందు చెప్పేసాను అన్న అనుకోండి. ముందు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పు. ఎందుకంటే ఈయన లేనప్పుడు చెప్పే విధానం వేరు, ఈయన ఉండగా చెప్పే విధానం. ఎందుకంటే ఈయన గురించి చెప్పిన కొన్నింటిలో లేని ఉంటాయి, లేనివి ఈయన ముందు చెప్పలేడు కొన్ని. అర్థమైందా నీకు? కనుక ఎప్పుడు కూడా వాది ఒకడొచ్చి చెప్తుంటే న్యాయంగానే ఉంటుంది, రైట్ అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. కానీ అది న్యాయం తెలిసిన వాడు చేయకూడదు, వాక్యం తెలిసిన వాడు అది చేయకూడదు. వాక్యం తెలిసిన వాడు ఏం చేయాలంటే ఇద్దరిని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఏంటి ఇప్పుడు చెప్పు, ఇద్దరు చెప్పాలి. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట ఈ కంప్లైంట్ ఇచ్చేవాడెవడో ఆడి బతుకు తెలిసిపోద్ది అన్నాడు. వాని సంగతి తేటపడును. ఇతని సంగతి అయినా అతని సంగతి అయినా ఇద్దరు వాది ప్రతివాది ఉన్నప్పుడు విషయం తేటపడుతుంది, ఒక్కడే ఉంటే. కనుక ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎవరి సమస్య అయినా తీర్చేటప్పుడు ఒకరి పక్షంగా విన్నారా మీరు అన్యాయస్తులే? ఇద్దరిని కూర్చోబెట్టి విషయం తేల్చారా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది ఇద్దరిని కూర్చోబెడతారు కానీ ముందున్న దాంతో ఫిక్స్ అయిపోతారు. పేరు కూర్చోబెడతారు ఇద్దరిని, కానీ ఆల్రెడీ ముందు విన్నాడు చూసారా, అది మైండ్లో ఉండి చేసేస్తారు. నో, అబద్ధములను ఆలకించు రాజు దృష్టికి ఉద్యోగస్తులందరూ చెడ్డవారిగా, దుష్టులుగానే ఉంటారు, చెడ్డవారిగా ఉంటారు. గనుక ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇద్దరిని కూర్చోబెట్టాలి, ఇద్దరి మాటలు సంపూర్ణంగా వినాలి. అప్పుడు నువ్వు ఆలోచించాలి, తొందరపడిన అవసరం లేదు. కొంతమందికి అండి అసలు ఓర్పు ఉండదు, అలా గొడవను పూర్తిగా వినే ఓపిక కూడా ఉండదు. హడావుడు హడావుడిగా నువ్వెలా చేయి, నువ్వెలా చేయి, నువ్వెలా చేయి, నువ్వెలా చేయి. మరి అంత ఓపిక లేనప్పుడు నువ్వు నాయకుడిగా ఎందుకు? నాయకుడు అన్నవాడికి ఓపిక ఉండాలి, న్యాయమూర్తి అన్నవాడికి ఓపిక ఉండాలి. ఓపికగా ఇద్దరికి న్యాయం తీర్చాలి. ఎప్పుడు చేయగలవు, ఎప్పుడు చేయగలవు? అబద్ధములను ఆలకించే అలవాటు ఉంటే నువ్వు చేయలేవు.
అబద్ధము కాదు, ఇది అబద్ధం కాదు నిజమని నువ్వెలా తెలుసుకోవాలి? ఓపికగా ఎంక్వైరీ చేయి, ఆధారాలతో, రుజువులతో.